కందని చూస్తే ఒక సామెత గుర్తొస్తుందండి, కందకి లేని దురద కత్తిపీటకి ఎందుకు అని. చాలా మంది కందని అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఇది దురద వస్తుంది రా బాబు అని. అలా కాదు, కానీ చక్కగా పొట్టు తీసేసి ఇట్లా స్లైసెస్ లాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత మంచి కంద ఫ్రై ఎలాగ చేయాలి ఏంటి అని చూపిస్తాను రండి. అండ్ కంద కోసేటప్పుడు ఆయిల్ రాసుకోండి చేతులకి, అంతే సరిపోతుంది, ఏం దురద రాదనమాట. ఆయిల్ ఎక్కువ అప్లై చేసుకొని ఇట్లా తోలు తీసేసి పైన అంతా చక్కగా ఇట్లా స్లైసెస్ చేసుకొని పెట్టుకోండి. మరీ పలుచగా వద్దు, మరీ లావుగా వద్దు, ఇట్లా కొంచెం మీకు తెలిసిపోతుంది. వీటిని చూస్తూ ఉన్నారు కదా, ఇలా చేసి నీళ్లు పోసేసి ఒక 15 మినిట్స్ ఉడకనివ్వండి. అది ఫ్రెష్గా ఉంది కంద నిల్వ లేకుండా అంటే 15 మినిట్స్ సరిపోతుంది. ఇట్లా 15 మినిట్స్ ఉడికిచ్చేటప్పుడు కొంచెం సాల్ట్ వేయండి. అంత చక్కగా ఉడికిపోయాయి కదా, తీసి పక్కన పెట్టుకోండి. కొంచెం ఆరిపోతుంది, అస్సలు వాటర్ లేకుండా చూసుకొని, కొంచెం తడిగానే ఉన్నా పర్వాలేదు. కొంచెం పసుపు, తర్వాత కారం, కారం వేసుకున్న తర్వాత ఇలా చక్కగా కలిపేయండి. ఆల్రెడీ కంద ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కదా, ఈ ముక్కలకి కొంచెం ఉప్పు పట్టే ఉంటుంది. సో కావాలంటే ఇంకొంచెం సాల్ట్ టేస్ట్ చూసుకొని యాడ్ చేసేసుకోండి అంతే. ఇప్పుడు వచ్చి కొంచెం చింతపండు పులుసు వేస్తూ ఉన్నాను అన్నమాట. సో ఇప్పటి వరకు మనం కారం, పసుపు, తర్వాత చింతపండు రసం, అవసరమైతేనే ఉప్పు వేసుకోండి. వేసుకొని ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక 1/2 గంట సేపు. అప్పుడు ఏంటంటే చక్కగా మ్యారినేట్ అవుతాయి, బాగుంటుంది అన్నమాట. తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత ఒక ప్యాన్ పైన ఆయిల్ వేసేసి ఈ ముక్కలన్నీ పెట్టి వేయించండి. ఇది వేగడానికి ఎంత టైం పడుతుంది అంటే దగ్గర దగ్గర ఒక 5 to 7 మినిట్స్ అంతే. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టాం కదా, త్వరగా వేగిపోతాయి. అండ్ ఈ కంద వేపుల్లో ఏంటంటే మనం వేడిగా తింటేనే చాలా బాగుంటుంది. మనకు తెలుసు కదా ఆల్రెడీ, బనానా ఫ్రై కానీ, పొటాటో ఫ్రై కానీ, అవన్నీ కూడా వేడిగా తినడానికి ట్రై చేస్తాం కదా. మరి తప్పకుండా ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలాగుందో చెప్పటం మటుకు మర్చిపోకండి, ఎందుకంటే అంత బాగుంటుంది అన్నమాట. నేను ఒక చిన్న షార్ట్స్లో చెప్పాను కదా, వెజిటేరియన్స్ ఫిష్ తినాలి, ఫిష్ ఫ్రై అంటే ఇదే ఒక్కటే ఒక ఆప్షన్, కంద ఫ్రై. మరి మనకెందుకులే ఈ దొరద అనుకుంటే ట్రై చేయండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. మరి వీక్లీ 1 or 2 తినడానికి తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ కందతో ఒక మంచి డిష్తో మీ ముందుకు వస్తాను. మరి బై బై ఫ్రెండ్స్.